సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారాలు, నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఏ ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటుగా వచ్చేసి ఏ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే గత వీడియోలో మనం మాట్లాడుకున్న విధంగానే అందరికీ తెలిసిన విషయమే, అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడుతుంది, ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని, ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని మనం గమనిస్తే, రాయలసీమ జిల్లాల్లో విపరీతమైన మాయిశ్చర్, విపరీతమైన తేమగాలు అనేవి ప్రస్తుతానికి మనం గమనిస్తున్నాం. ఇక్కడ నిన్న రాత్రి మనకు వైఎస్ఆర్ కడప జిల్లా, అలానే ఏమంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకు అనంతపురం జిల్లాలోని పలు భాగాలు, సత్యసాయి జిల్లాలోని పలు భాగాలతో పాటుగా నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మనం వర్షాలు అయితే చూసాము. కొన్ని చోట్లలో భారీ వర్షాలు కూడా మనం గమనించినాము. సో కాబట్టి ఆ వర్షాల్లో నుంచి ఆ వర్షాలు పడడం వచ్చేసి కొన్ని బలమైన మేఘాల వల్ల ఏర్పడింది. కాబట్టి ఆ బలమైన మేఘాలు రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా విస్తరించి ఉంది. కాబట్టి మనకు వర్షాలు అనేవి ఈరోజు కూడా పడే అవకాశాలు కూడా మనకు రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరోవైపున మనకు కోనసీమ జిల్లాని ఆనుకొని బలమైన మేఘాలు అనేవి అంటే బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనకేమంటే కోనసీమ జిల్లాలో అక్కడక్కడ చదురుముదురుగా వర్షాలు కూడా నమోదవుతోంది. కానీ మనకేమంటే నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కావలి అంటే మనకేమంటే నెల్లూరు జిల్లా కావచ్చు, గుంటూరు, విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా, సో అంటే సెంట్రల్ ఏపీ, అలానే ఏమంటే సౌత్ ఏపీలో ప్రస్తుతానికి అంతగా మేఘాలు అనేవి లేవు. అలానే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి మేఘాలు అనేవి ఉండే అవకాశాలు అయితే లేదు. ఎందుకు అంటే నిన్న రాత్రి కురిసిన వర్షాలంతా అంటే బాగా ప్రయాణిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి జిల్లాల మీదుగా ఉంది. సో ఆ వర్షాలు వచ్చేసి ఏ విధంగా మనకు అంటే ఈరోజు మనకు ఏ విధంగా పడే అవకాశాలు ఉన్నాయి, అలానే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అన్న దాని గురించి చూద్దామండి. మరోవైపున ఇంకొకటి గమనించదగ్గ విషయం ఏంటంటే, మనకు కర్ణాటక, కేరళ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే ప్రాంతాల్లో వర్షాలు అనేవి బాగా మనకు నమోదవుతుంది. విస్తారంగా కొన్ని చోట్లలో మనం వర్షాలను అయితే ప్రస్తుతానికి గమనిస్తున్నామండి. అలానే ఇక్కడ మనం తీసుకుంటే ఈరోజు మనకు ఒక వీక్ సర్క్యులేషన్ అనేది ఏర్పడింది. అంటే ఏంటంటే ఒక చిన్న అల్పపీడన ద్రోణి అనేది మనకు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వలన మనకేమవుతుందంటే, మనకు బంగాళాఖాతంలో నుంచి వస్తున్న గాలులు, అలానే మనకేమంటే నైరుతి ఋతుపవనాలు రెండు ఢీ కొట్టి ఈ ప్రాంతంలో అంటే తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో రెండు గాలులు ఇలా ఢీ కొట్టి అలా గాలులే లేని పరిస్థితులు అనేవి మనకు మధ్య కోస్తాంధ్ర, అలానే ఏమంటే ఉత్తర కోస్తాంధ్ర, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉంది. అంటే వర్షాలు ఏర్పడినప్పుడు ఆ వర్షాల యొక్క కదలిక అనేది చాలా మెల్లగా ఉంటుంది. కాబట్టి ఒకే చోట్లో ఎక్కువ మోతాదులో మనకు వర్షాలు పడడం అనేవి మనం మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, అలానే ఏమంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూడగలుగుతాం. కానీ రాయలసీమ జిల్లాల్లో తీసుకుంటే ఏమవుతుందంటే, వర్షాలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడితే ఫాస్ట్గా అంటే చాలా శీఘ్రంగా వచ్చేసి మనకు చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే నెల్లూరు జిల్లాల వైపుగా వచ్చేస్తుంది. సో ఇలా మనకేమవుతుందంటే ఒక ప్రాంతంలో ఏమో వర్షాలు అనేవి చాలా ఫాస్ట్గా కదులుతుంది, మరో ప్రాంతంలో ఏమో వర్షాలు అనేవి చాలా మెల్లగా కదులుతుంది. సో దీనివలన ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది వర్షపాతం అన్న దాని గురించి ఒక్కసారి మనం చూద్దామండి. ఈరోజు మనకు ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది వర్షపాతం అన్న దాని గురించి తీసుకుంటే, మనకు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు అంటే వరంగల్, అలానే ఏమంటే హనుమకొండ, మహబూబాబాద్ జిల్లా, దాంతోపాటుగా ఏమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తోంది. ఎందుకంటే గాలుల బలహీనత, మేఘాలు ఏర్పడ్డా కానీ మనకు మేఘాల్లో కదలిక అనేది చాలా నెమ్మదిగా ఉండడం, ఆ నెమ్మదిగా ఉండడం వలన మనకేమవుతుందంటే వర్షాలు ఒక చోట్ల ప్రారంభిస్తే అది చాలాసేపు వరకు మనకు ఆ వర్షాలే కొనసాగే అవకాశాలు, ఆ వర్షాలే చాలాసేపు పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. కానీ
కానీ ఈ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో సాయంకాలం లేదా రాత్రి సమయాల్లో ఏర్పడి రేపు తెల్లవారుజామునకి మనకేమవుతుందంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఏమంటే పల్నాడు కావచ్చు, అలానే ఏమంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ కావచ్చు, దాంతోపాటుగా గుంటూరు జిల్లా కావచ్చు, అలానే ఏమంటే మనకు కాస్తంత ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు కావచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రేపు ఉదయానికి కొన్ని వర్షాలు చూసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కోనసీమ కాకినాడ జిల్లాల్లో కూడా రేపు ఉదయానికి పలు భాగాల్లో మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో అంటే ఈ బెల్ట్లో వచ్చేసి ఈ విధంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. వైజాగ్ కావచ్చు, వైజాగ్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నేడు మనకు వర్షాలు ఉండవు. అలానే ఏమంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనకు వర్షాలు ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా ఈరోజు మధ్యాహ్న సమయంలో సాయంకాలం సమయంలో చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు ఈ ప్రాంతంలో కూడా మనకు కనిపిస్తున్నాయండి. మరోవైపున కర్నూలు, నంద్యాల, దాంతోపాటుగా ఏమంటే కడప అంటే వైఎస్ఆర్ కడప జిల్లా, అలానే ఏమంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాల్లో నేడు మనకు సాయంకాలం అలానే రాత్రి సమయాల్లో బాగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. సాయంకాలం అక్కడక్కడే ప్రారంభించినా కానీ రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి వెళ్ళేసరికి చిత్తూరు అలానే ఏమంటే వైఎస్ఆర్ కడప జిల్లా, దాంతోపాటుగా ఏమంటే అన్నమయ్య జిల్లా, అలానే ఏమంటే మనకు నంద్యాల జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఏమంటే అనంతపురం జిల్లాలోని పలు భాగాలు, సత్యసాయి జిల్లాలోని పలు భాగాలతో పాటుగా మనకేమంటే అన్నమయ్య జిల్లా, కర్ణాటకను ఆనుకుని ఉండే ప్రాంతాల్లో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చదురుముదురుగా వర్షాలు ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల విషయాలకు వస్తే అంటే తిరుపతి జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, మనకేమవుతుందంటే రాత్రి సమయంలో అలానే అర్ధరాత్రి సమయంలో చదురుముదురుగా మనం వర్షాలు చూస్తాము. కానీ తిరుపతి జిల్లాకు వచ్చేసరికి విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు రాత్రి సమయంలో కనిపిస్తుంది. మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ మనం వర్షాలు చూసినా కానీ రాత్రి సమయానికి బాగా విస్తారంగా మారే అవకాశాలు కూడా తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది. నేడు హైదరాబాద్ నగరం, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు, అలానే ఏమంటే పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే నారాయణపేట కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, మెదక్ కావచ్చు, దాంతోపాటుగా ఏమంటే రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్కి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు, అలానే ఏమంటే వికారాబాద్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు. సో ఈ ప్రాంతాల్లో అంతా మనం ఒక్కసారి మనం గమనిస్తే ఈ ప్రాంతాల్లో అంతా ఈరోజు మధ్యాహ్న సమయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, రాత్రిలో మొదటి భాగం అంటే ఏంటంటే మనకు రాత్రిలో మొదటి భాగం అంటే 7:30 రాత్రి 7:30 నుంచి అప్ టు మనకేమంటే 9:30 వరకు రాత్రిలో అంటే చాలా స్టార్టింగ్ భాగం అంటాం. సో ఈ భాగంలో ఏమవుతుందంటే ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కానీ పర్టికులర్గా సాయంకాలం సమయంలోనే ఎక్కువగా వర్షాలు మనము హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసే అవకాశాలు నేడు మనకు కనిపిస్తున్నాయండి. అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, అసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల, అలానే పెద్దపల్లి, మంచిర్యాల, దాంతోపాటుగా నిర్మల్, నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే, ఉత్తర తెలంగాణ ప్రాంతం తీసుకుంటే నేడు మనకు చదురుముదురుగానే మనకు వర్షాలు ఉంటుంది. కానీ మనకు రానున్న రోజుల్లో వచ్చే వాతావరణ పరిస్థితులు, రానున్న రోజుల్లో వచ్చే వర్షాలు మనకు చాలా గణనీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనము రానున్న 10 రోజుల వాతావరణ పరిస్థితి అంటే ఇంచుమించు 2 వారాలు వాతావరణ పరిస్థితిని మనం ఒక్కసారి గమనిస్తే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే వరంగల్, అలానే ఏమంటే హనుమకొండ, దాంతోపాటుగా ఏమంటే మంచిర్యాల, పెద్దపల్లి, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, అసిఫాబాద్ జిల్లా, నిర్మల్, నిజామాబాద్ జిల్లా, దాంతోపాటుగా మెదక్ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అల్పపీడనంలో మనకు కనిపిస్తున్నాయి. అంటే అల్పపీడన ప్రాంతము విశాఖపట్నానికి తూర్పు భాగంలో ఏర్పడి మెల్లగా మనకేమవుతుందంటే ఒడిశా ప్రాంతం, పశ్చిమ బెంగాల్ ప్రాంతం వైపుగా ఇలా వెళ్తుంది. కాబట్టి మనకు ఉత్తర తెలంగాణ, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అంటే అల్పపీడనం ఏ విధంగా వెళ్తుందో అలానే వర్షపాతం కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు, అలానే ఏమంటే ఆంధ్రాలో కూడా మనకేమంటే మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు గమనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఏమంటే ఎప్పట్లాగానే నంద్యాల జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లాలో ఓరోగ్రాఫిక్ లిఫ్టింగ్ అంటే ఏంటంటే మనకు బంగాళాఖాతం అంటే అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమను మెల్లగా ఏమవుతుందంటే కొండలు నల్లమల అటవీ ప్రాంతాలు ఆపి కొన్ని వర్షాలను నంద్యాలలో కావచ్చు, కర్నూలులో కావచ్చు కురిపిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. అలానే ఏమంటే తిరుపతి జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లాతో పాటుగా
ప్రకాశం జిల్లాలో చదురుముదురుగా వర్షాలు ఉంటుంది. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా విస్తారంగా వర్షాలు రానున్న ఒక 3-4 డేస్లో మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ విధంగా వాతావరణ పరిస్థితి అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉంటుంది. అలానే ఏమంటే హైదరాబాద్ ప్రాంతం ఒక్కటి మనం గమనిస్తే, ఒక్క హైదరాబాద్ మాత్రమే తీసుకుంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల్లో చదురుముదురుగా వర్షాలు ఉంటుంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత కాస్తంత మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 22వ తారీఖు నుంచి కాస్తంత వర్షాలు పెరిగి 26 వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు హైదరాబాద్ నగరంలో మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా హైదరాబాద్లో కూడా మనకు వర్షాలను అయితే చూసే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయండి. మరోవైపున ఒక్కసారి అల్పపీడనం మాత్రాన్ని గమనిస్తే రానున్న రోజుల్లో అల్పపీడనం వచ్చేసి మెల్లగా ఇలా మనకు ఒడిశా ప్రాంతం అలానే ఏమంటే పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది. కాబట్టి వర్షాలు అనేవి కేవలం మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అరకు వ్యాలీ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం గోదావరి నదీ ప్రవాహిత ప్రాంతాల్లో మాత్రమే మనకు బాగా స్థిరపడే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపున కృష్ణా ప్రవాహిత ప్రాంతాల్లో కూడా కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే ఏమంటే మనకు మహాబలేశ్వర్ కావచ్చు, అలానే ఏమంటే నాసిక్ ఆ కొండలను ఆనుకొని ఉండే గోదావరి నదీ ప్రవాహిత ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు ఉంటుంది. కాబట్టి మనకు కర్ణాటక రిజర్వాయర్లు కానీ మహారాష్ట్రలో ఉన్న రిజర్వాయర్లు కానీ ఈ 2 రిజర్వాయర్లు నిండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో. కానీ పూర్తిగా నిండుతుందా అన్న దాని గురించి క్లారిటీ అయితే అంత మాత్రం లేదు. కానీ నిండే అవకాశాలు, వాటర్ ఇన్ఫ్లోస్ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. మరొక అల్పపీడనం ఏర్పడిన తర్వాతనే వాళ్ళు మనకు డ్యామ్లో నుంచి నీళ్లు వదులుతారు. ఆ తర్వాతనే మన రాయలసీమ జిల్లాలు కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, మన కోస్తాంధ్ర జిల్లాల్లోకి నీళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా రానున్న రోజుల్లో ఉండే అవకాశాలు మన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు కనిపిస్తుందండి. పూర్తి స్థాయిలో వాతావరణ అప్డేట్ని అందించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.